ఉత్తుత్తి రాజీనామాలు అదేదో సినిమాలో ఉంటుంది ఉత్తుత్తి ఉత్తుత్తి అనేటువంటిది అదే తరహాలోనే నడుస్తుంది. ఇది నిన్ననే నేను ప్రస్తావించా. కొంతమందికి ఆగ్రహాలు వచ్చినాయి. బేసిక్గా అక్కడ ఇవాళ ఎందుకు వీళ్ళు రాజీనామాలు చేసిన దానికి ఒక రీజన్ ఉంది. జగన్ చేసినటువంటి పని ఏంటంటే ఎమ్మెల్యేలకి వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు వాళ్ళకే వదిలేశారు. ఎవరిని ఎన్నుకుంటారు, మీ తరపున మనుషులు ఎవరినో మీరే ఎంపిక చేయండి అని స్వేచ్ఛ ఇచ్చేశాడు. అదే అక్కడి నుంచి ఆ లిస్టులు ఏమి అధిష్టానానికి పంపించి ఓకే చేసుకోవాలి, వీళ్ళే కన్ఫామ్ చేసేసుకున్నారు. నెంబర్ వన్. రెండవది ఏం చేశారు, ఆ తర్వాత గెలిచిన తర్వాత ఆ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, దాంట్లో ఇతర విభాగాలు ఏవైతే ఉంటాయో, పోస్టులు ఏమేమైతే ఉంటాయో ఆ పోస్టులన్నీ ఎంపికకి పేర్లు అయితే అధిష్టానం పంపించలేదు, కులాలను అధిష్టానం పంపించింది. ఎలాగ లెక్కలు కట్టారు దాంట్లో, అందులో మళ్ళీ సోషల్ ఇంజనీరింగ్, కుల సమీకరణం. ఎట్లా ఎమ్మెల్యే ఈ కులం వాళ్ళు ఉంటే ఒక నియోజకవర్గంలో top 10 కుల ఓటర్లను లెక్క తీసుకున్నారు. ఆ top 10లో ఉన్నటువంటి వాళ్ళల్లో ఎమ్మెల్యే ఏ కులం, ఎంపీ ఏ కులం, ఎంపీని కూడా పక్కన పెట్టేశారు, ఎమ్మెల్యే ఏ కులం, ఓకే దాని తర్వాత పొజిషన్, మున్సిపల్ చైర్పర్సన్ ఆ తర్వాత కులం, ఆ తర్వాత అక్కడ ఆ అవకాశాలు పొందనటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో బీసీల్లో అవకాశాలు పొందని కులాలు ఏంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నగరాలలో, నగరాలకి ఎక్కడో ఉత్తరాంధ్ర నుంచి వచ్చేసి బెజవాళ్ళు వస్తారు, బట్ అక్కడ మేయర్గా అక్కడ నగరాల నుంచి ఇవ్వటం, అట్లాగే దుర్గగుడి చైర్పర్సన్గా నగరాల నుంచి ఇవ్వటం, ఇట్లాగా లెక్కలేసుకుని మొత్తం అక్కడ ఆ కంటిన్యూటీ top 10 ఏదో ఒక పోస్టుల్లోకి ఉండాలి, మీరే ఎంపిక చేసుకోండి, బట్ ఆ కులపు వాళ్ళు అయ్యి ఉండాలి, ఇది లెక్క. ఇందులో కొంతమందికి వాళ్ళ ఎమ్మెల్యేల మీద కూడా కోపం వచ్చిందిగా, నేను గెలిస్తే నాకు ఇవ్వకుండా అని. అక్కడ ఏం చెప్పారు ఎమ్మెల్యేలు, జగన్ పేరు చూపెట్టారు, ఇదిగో వాళ్ళు ఈ కులపోళ్ళని ఏమన్నారు అందుకు ఇస్తున్నాం అన్నటువంటి. అప్పుడు వాళ్ళ మీద అసంతృప్తి ఉంది. ఇప్పుడు ఆ పదవులు పొందినటువంటి వాళ్ళు రాజీనామా చేశారు. కొంచెం అట్లా జడ్పీటీసీలు, జడ్పీపీ ఇది మండల పరిషత్ చైర్మన్లు ఇట్లాంటి వాళ్ళు ఆ రాజీనామాల మీద స్టికాన్ అవుతారా అయ్యేటువంటిది 100కి 99.99999% ఉండదు. ఇక ఎవరన్నా ఉంటే బెటరే, రాజీనామాలు చేసి ఎన్నికలను ఎదుర్కోవడానికి ఉంటే ఇంకా హ్యాపీ. కాకపోతే అక్కడ రాజీనామా ఆమోదించేవాడు అదే ఎమ్మెల్యే మనిషి, రాజీనామా చేసినవాడు అదే ఎమ్మెల్యే మనిషి, ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కావాలనుకుంటే నిమిషాల మీద చేసేయచ్చు. ఇటు వీళ్ళు చేయరు, అటు వాళ్ళు చేయరు. అంటే ఇదంతా కూడా ఓ టీ కప్లో తుఫాన్ లాంటిది. వీళ్ళు ఎందుకు చేశారు అట్లాంటిది హడావిడి రోడ్ల మీద అంటే, తమకి ఈ పదవులు ఇప్పించాడు తమ నాయకుడు ఇంకొంచెం పైకి వెళ్తాడు అనుకున్నారు, కాలేదు కాబట్టి. ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా ఆలోచిస్తే కనబడేటువంటి అంశం.